పెంచాలి తుంచాలి అనుకున్నప్పుడు పెంచరు కదా. అదే కదా నేను చెప్పాడు కదా విషయం. సహజంగా మార్పు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మొదలైన మార్పు పెరిగింది లేకపోతే ఇంకోటి పెరిగినాయి అనేది, ఎందుకంటే వస్తువులు పెరిగినాయి కాబట్టి ఆ వస్తువులతో వాడుకోవడం పెరుగుతుంది ఆటోమేటిక్గా. అందులో భాగంగా సహజంగానే చేస్తారు. కాబట్టి తీసేసే ధైర్యం చేరు. కిందసారి కూడా తీసేస్తున్నారని పెద్ద ఎత్తున రచన నడిచింది 6 నెలల క్రితమే కదా. అప్పుడు కూడా మామూలుగా ఆడిటింగ్ ప్రతి 6 months ఒకసారి జరిగినప్పుడు సహజంగా వీళ్ళకి పని చేస్తున్నామని ఉద్యోగులు చూపించుకోవాలి కదా. వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళకి కారణం ఏదో ఒకటి చూపించాలి కాబట్టి వాళ్ళు ఇన్డెప్త్గా వెళ్తలేదు అనే విషయం నిన్న బయటకు వచ్చింది. అంటే ఇన్డెప్త్గా వెళ్ళడం అంటే ఏం చేయాలి? ఆధార్ కార్డు చెక్ చేస్తే సరిపోతుంది, ఆధార్కి లింక్ అయ్యి ఉన్నటువంటి అకౌంట్స్ చెక్ చేస్తే. అయితే వీళ్ళు కూడా తెలివి నేర్చుకున్నారు. ఒకే ఇంట్లో 4 పోర్షన్లు ఉంటే 4 పోర్షన్లు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఒకే ఇంట్లో 2-3 పెన్షన్లు తీసుకుంటా దానికి వేరే అన్న రాసేది ఉంది. నిజంగా వెరిఫై చేస్తే అది చూసి చూడనట్టు పోవడం. ఒక రకంగా చెప్పాలంటే 50% అనర్హులకే వచ్చినాయి. ఒప్పుకోవాలి అది, కాకపోతే ఒప్పుకోరు, ఏ ఒక్కళ్ళు ఒప్పుకోరు. అదేమంటే వాడి దీనిలో ఇప్పుడు మనకు ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చారనుకోండి, వృద్ధురాలకు వృద్ధుడు కూడా వేరువేరుగా ఉంటున్నారని కూడా ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్లు. ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఏముందిలే అని వేసే కోణంలో. ఇప్పుడు మనకి ఆధార్ కార్డులో భార్య భర్త అన్నటువంటి కాన్సెప్ట్లు కనబడట్లేదు కదా, దాన్ని అడ్డుపట్టుకుని చేస్తున్నారు. రేషన్ కార్డులో ఉంటాయి భార్య భర్త, ఆధార్లో తండ్రి పేర్లు ఉంటాయి మ్యాక్సిమం. దాన్ని బేస్ చేసేసుకుని కొంత మార్పులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వాటికి కూడా లింకప్ చేసి ఉన్నారు కాబట్టి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవ్వడం అయితే చాలా చోట్ల